हेलो हाय फ्रेंड्स, वेलकम बैक टू अवर वीडियो। टुडे वी आर इन वैटिकन सिटी। वैटिकन सिटी अने प्रपंच अति चिन्न देश अंदर चुपकने दीन हिस्टरी ए असल दी एक् लोकेट दीन गुरीकंदा। सो वैटिकन सिटी अने इटली रोम कैपिटल सिटी मिडिल उ एग्जाक्ट दीन लोकेशन 110 एकर्स लोकेट ओनली इंत चिन्न देशमें प्रपंच पीवानी ओनली 110 एकर्स एरिया मोतम उ। सो दी मतम एंटर देशा की चक्रवर्ती फ्रांसिस्को पोप अने आयन एव्री कोई इयर्स तरह चेंज अवतू उ बट आयने देशा की मतलब आये सर्व सैन्य अद्यक्षुड़न मतलब देशा की। सो आयने राजु आयने अन्नी देशा की। सो दी देशा की प्रधानमंत्री वीलू उ देश पापुलेशन 900 पीपल ओनली 900 उ दांट्लो आयन की बॉडी गार्ड्स आयन सेक्यूरिटी गवर्नमेंट जॉब होल्डर्स फील्ड मात्रमे उंटारू। इक्कड़ प्रपंचंलो अति फेमस अयिना मन की बालाजी टेंपल अंड हिंदूलकु एलांटिदो मक्का मुस्लिम्स की एलांटिदो क्रिश्चियंस की वैटिकन चर्च అలాంటిదని చెప్పుకోవచ్చు। సో దీనికి ఎవ్రీ ఇయర్ కొన్ని లక్షల మంది విజిట్ చేయడానికి వస్తారు అండ్ ఇది వన్ ఆఫ్ ద వరల్డ్ హెరిటేజ్ సైట్ లో ఇది ఒక ఫేమస్ హెరిటేజ్ సైట్ అన్నమాట। దీని యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సైట్ దీని ఎప్పుడో ప్రపంచ వారసత్వంగా దీని గుర్తించింది। దీని గురించి ఇక్కడ ఆఫీషియల్ గా వాడే కరెన్సీ యూరో అండ్ పోప్ కి సెక్యూరిటీ గా ఉండేది। మీకు తెలియని ఫ్యాక్ట్ ఏంటంటే ఈ ఇటాలియన్ గవర్నమెంట్ ఇటాలియన్ ఒకప్పుడు ఇక్కడ ఇటాలియన్ రోమన్ రాజు వీళ్ళకి కొన్ని సమస్యలు వచ్చినప్పుడు వీళ్ళ మీద కొంతమంది ఫైట్ చేయడం జరిగింది। అప్పుడు స్విట్జర్లాండ్ వీళ్ళకి సపోర్ట్ చేసి ఇక్కడ స్విట్జర్లాండ్ పోలీస్ ని ప్రొటెక్షన్ గా ఎప్పటి నుంచో ఆల్మోస్ట్ 500 ఇయర్స్ నుంచి స్విట్జర్లాండ్ వీళ్ళకి పోలీస్ ప్రొటెక్షన్ ఇచ్చి పోప్ కి ఎప్పుడు అన్ని చూసుకుంటూ ఉంటారు జాగ్రత్తలుగా, ఎప్పుడు ఎలాంటి సమస్య వచ్చినా గానీ వాళ్ళు ఆయన్ని కాపాడతారు। సో ఇక్కడ చుట్టుపక్కల మొత్తం ఇటాలియన్ పోలీస్ ఉంటారు బట్ లోపల మాత్రం ఓన్లీ స్విట్జర్లాండ్ పోలీస్ ఉంటారు ఆయన ప్రొటెక్షన్ కోసం। అండ్ ఈ వాటికన్ ప్రత్యేకత ఏంటంటే ఇక్కడ ఓన్లీ అబ్బాయిలు మాత్రమే, ఈ 800 మందిలో ఒక్కరు కూడా అమ్మాయి లేరు, అబ్బాయిలు మాత్రమే ఉన్న దేశం ఈ వాటికన్ సిటీ। దీంట్లో అమ్మాయిలు ఉండరు బట్ వస్తారు విజిటింగ్ వే, బట్ ఇక్కడ సిటిజన్స్ మాత్రం ఓన్లీ మేల్ పీపుల్। అండ్ చాలామందికి నేను ఈరోజు చెప్పబోయేది ఏంటంటే చాలామంది ఇక్కడ ఇలాంటి హిస్టారికల్ ప్లేస్ని చూడాలని అనుకుంటారు, అది దాన్ని చూపించాలి అనే ఉద్దేశంతో నేను ఈ వీడియో చేస్తున్నాను। ఇది జస్ట్ ఫర్ ఎంటర్టైన్మెంట్। నా వీడియోస్లో కొన్ని ఎంటర్టైన్మెంట్ పర్పస్ మాత్రం, లైక్ ఏంటంటే మీకు కొన్ని చాలామంది ఇలాంటి ప్లేసెస్ విజిట్ చేయాలంటే వీసా కావాలి, అవన్నీ చాలా ఖర్చు పెట్టుకుని రావాలి। సో వాళ్ళ కోసం నేను ఈ ప్లేసెస్ అనేవి ఎలా ఉంటాయి వాటి గురించి జస్ట్ ఒక స్మాల్ వీడియో అన్నమాట। సో చూశారు కదా ఇది మొత్తం అది మ్యూజియం అన్నమాట, అక్కడ పోప్ కూడా ఇక్కడే ఉంటారు దీంట్లోనే బ్యాక్ సైడ్। సో ఇక్కడ ఇది మొత్తం కంప్లీట్గా ఆల్మోస్ట్ 1700 ఇయర్స్ నుంచి కన్స్ట్రక్షన్ చేసింది। ఇది చాలా వెల్ ప్లాన్డ్ అండ్ చాలా నీట్గా ఉంటుంది సిటీ అయితే। ఇది ఇటలీలో ఒక పార్ట్ అండ్ దీనికి సెపరేట్గా అంటూ ఏం లేదు, జస్ట్ ఇది ఒక చిన్న కంట్రీ అన్నమాట। సో ఇది చాలా బ్యూటిఫుల్ వ్యూ ఉంటుంది అండ్ క్రిస్మస్ టైంలో అయితే కొన్ని లక్షల మంది వస్తారు అండ్ ఈవెన్ ఇక్కడికి ఇప్పుడు థర్డ్ ప్రపంచంలో టెంపుల్స్కి వచ్చే ఇన్కమ్లో థర్డ్ ప్లేస్ దీందనమాట। ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు తిరుపతికి ఎంత ఇన్కమ్ వస్తుంది ప్రపంచంలో టాప్ ఎలాగో, వీళ్ళకి థర్డ్ ప్రపంచంలో థర్డ్ ప్లేస్ అనమాట ఇన్కమ్ రావడంలో, అంటే ఎక్కడెక్కడి నుంచో డొనేషన్స్ వస్తూ ఉంటాయి అండ్ మోస్ట్లీ వీళ్ళ ఇన్కమ్ వచ్చేసి టూరిస్టులు ఎవరైతే వస్తారో అండ్ మ్యూజియం ద్వారా కానీ అండ్ ఇక్కడ అమ్మే కొన్ని వీటికి సంబంధించిన డయాగ్రామ్స్ కానీ వాటికన్ సిటీకి సంబంధించిన కొన్ని లోగోస్ కానీ ఇవి అమ్ముతూ ఉంటారు। సో వాటి ద్వారా వచ్చే ఇన్కమ్ వీళ్ళకి మెయిన్ ఇన్కమ్, బట్ అసలు మెయిన్ ఇన్కమ్ ఇది అంటే నార్మల్ ఇన్కమ్, అది మెయిన్ ఇన్కమ్ అంటే మాత్రం చాలామంది ప్రపంచంలో ఉన్న క్రిస్టియన్స్ అందరూ వీటికి డొనేషన్స్ ఇస్తూ ఉంటారు ఈ చర్చ్కి। సో దాని నుంచి వచ్చే ఇన్కమే చాలా ఎక్కువ అన్నమాట। బట్ ఎనీవే ఇలాంటి ఒక చిన్న దేశంలో లైక్ ఒక అడుగు అటేస్తే ఇటలీ అవుతుంది, ఒక అడుగు ఇటేస్తే ఇది వాటికన్ సిటీ అవుతుంది, అంటే ఇది ఒక దేశం అన్నమాట। సో
సో చాలామంది మిస్ అయ్యే వాళ్ళకి నేను ఈ లొకేషన్ చూపించాలని వీడియో చేస్తున్నాను. సో ఐ హోప్ యు లవ్ దిస్ వీడియో అండ్ యు లవ్ దిస్ లొకేషన్. థ్యాంక్ యూ సో మచ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. థ్యాంక్ యూ. హ్యావ్ ఎ నైస్ డే. బై బై.